నా పేరు పి శ్రీనివాస్ అండి. నాకు ఫస్ట్ బ్యాక్ పెయిన్, లెఫ్ట్ లెగ్ పెయిన్ వచ్చేది. అది అసలు కూర్చోలేకపోయాడిని, నిల్చోలేకపోయాడిని, అలాగే పడుకున్న ఒక పక్క పడుకోలేకపోయాడిని. పెయిన్ విపరీతంగా నడు, బ్యాక్ పెయిన్ అంటే నడుము ఈ మక్కలో నుంచి కింద ఏళ్ళ వరకు వాళ్ళు లెఫ్ట్ లెగ్ మొత్తం పెయిన్ వచ్చేది. అది ముళ్ళతో పొడిచినట్టుగా, చూతులతో పొడిచినట్టుగా ఉండేది కాలు మొత్తం. పిక్కల దగ్గర నుంచి అయితే, కింద వేళ్ళ నుంచి అయితే మొత్తం చాలా కష్టంగా ఉండేది. అది అది అలా ఫస్ట్ చాలా వచ్చి మ్యాక్సిమం 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ క్రితం ఫస్ట్ అయ్యి వచ్చేది. అయితే ఇక్కడ కొన్ని చాలా హాస్పిటల్ వైజాగ్లో తిరిగాను, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, మోస్ట్ సీనియర్ డాక్టర్ల దగ్గరికి. వైజాగ్, కాకినాడ ఒకసారి వెళ్ళాను, రాజమండ్రి కూడా వెళ్ళా. రాజమండ్రి 2 నెలలు కూడా ఇతరు వైజాగ్ వచ్చి వైజాగ్ 4 రోజులు తిరిగా. చాలామంది మోస్ట్ సీనియర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళా. అపోలో హాస్పిటల్ అయితే, ఇంకా వేరే వేరే హాస్పిటల్ అయితే మొత్తం డాక్టర్లందరిలో ఫస్ట్ ఒకసారి సర్జరీ అయింది. అది 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తిరిగాను. తిరగగా వీళ్ళు మళ్ళీ సర్జరీ చేద్దామన్నారు. 2 లక్షలు 3 లక్షలు కట్టమనేవారు, సర్జరీ తగ్గిపోద్ది అనేవారు, నడిచేస్తా పరిగెడతా అనేవారు. కానీ ఏ డాక్టర్కి వెళ్ళినా గ్యారంటీ అయితే చెప్పలే ఉన్నారు. 99% గ్యారంటీ అయితే ఉండదు. కానీ మీరు చేసామంటే సర్జరీ చేసేస్తాం, డబ్బులు కట్టేయండి అనేవారు. ఏదో పేరుకి మనిషి అంటే ఉంటాడు తప్ప, కానీ మనిషి చెప్పలేమని గ్యారంటీ అయితే ఇవ్వలేదు. చేతులు ఎత్తేసారు మోస్ట్ సీనియర్ డాక్టర్లు. కానీ తిరిగి 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 లాస్ట్కి ఈ సురేష్ కుమార్ దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వచ్చానమాట. హోమియోపతి ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత కొన్నాళ్ళకి 2 మంత్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అయిందనమాట అండి. ఇప్పుడు ఎలా ఉన్నా? ఇప్పటి వరకు కొంతవరకు పర్లేదండి. ఇప్పుడు చాలా వరకు మ్యాక్సిమం 99% ఓకే. ఇప్పుడు డ్యూటీ ప్రశాంతంగా చేసుకుంటా, డ్యూటీ చేసుకుంటా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా. ఆరోగ్యం నడవగలుగుతున్నా, అంత ఆరోగ్యం చాలా వరకు ఓకే అయింది. 3 ఇయర్స్ అయిపోతుంది ఆల్రెడీ మెడిసిన్ వాడి, ఇంతవరకు పర్వాలేదు. అంత సురేష్ కుమార్ గారు దయ్యా. మీరు ఈయన్ని చూసుంటారు కదా, మీరు చెప్పండి ఈయన ఎలా ఉంది ఇప్పుడు? ఎలా పర్లేదు. ఈయన మా బెదరండి, నా పేరు వెంకటరమణ. ఈయన నా బెదరు, అక్కడ ఎట్రోకెమిక్లో పనిచేస్తారు. సడన్గా ఈయన మంచం మీద పడిపోయిన తెలియగానే వెళ్ళాం. నాలో నడవలేరు, మంచాన్ని కూడా దిగడానికి ఓపిక లేకుండా ఉండేది. చాలా హాస్పిటల్ దిగారు. అయ్యో ఇలాగే అయిపోయేటని మాకు చాలా బాధ అనిపించింది. అయ్యో ఇంత చిన్న వయసు పిల్లలు, చిన్నవాళ్ళు చిన్న వయసులో ఇలాగ అయిపోయేటా అనిపించింది. చాలా బాధపడ్డా మా కుటుంబం వాళ్ళు అయితే, మేమైతే అందరూ. ఆఖరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అయ్యో ఇలాగ అయ్యారు, ఇలా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారు అంటే చాలా సొంతం చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరూ. ఇలా చేసినందుకు చాలా సురేష్ కుమార్ ధన్యవాదాలు చెప్తున్నాను.